కోవూరు నియోజకవర్గం దామరమడుగు హైవేరెడ్డు విస్తరణలో భాగంగా కొంత పొలం పోయిన బాధితుడు కడియంపాటి పద్మనాభయ్య కుటుంబానికి గురువారం రాత్రి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో 571,000 రూపాయల చెక్కును అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరమడుగులో ప్రశాంత్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డికి పద్మనాభయ్య కుటుంబం ఎన్నో ఏళ్లుగా తమకు నష్టపరిహారం ఇవ్వడం లేదని విన్నవించుకున్నారు. దానికి చెలించిన అర్జున్ రెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే నష్టపరిహారం వచ్చేలా చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఆ నష్టపరిహారాన్ని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆర్డీఓకు ఓ ఫోన్ చేసి వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని వచ్చేలా చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆ చెక్కు రావడంతో ప్రశాంత్ రెడ్డి తన చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. దాంతో వారు బాధప్త హృదయంతో ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ఆయా వివరాలను వెల్లడించారు. అలాగే దామరమడుకు చెందిన టీడీపీ నాయకులు బెజవాడ జగదీష్ మాట్లాడి ఆయా వివరాలను తెలియజేశారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ఒక్క ఫోన్ కాల్తోనే బాధితులకు నష్టపరిహారం వచ్చేలా ప్రశాంత్ అక్క కృషి చేశారంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దామరమడుగు టీడీపీ అధ్యకులు చేజర్ల మహేష్, టీడీపీ నాయకులు విష్ణు, వేముల శ్రీహరి, కొర్న శేషుకుమార్, కె రామ్కి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు, క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ పొలము ఎన్హెచ్ రోడ్ చేసేటప్పుడు పోయిందని, అప్పటి నుంచి వాళ్ళకి డబ్బులు సరైన డాక్యుమెంట్స్ వీళ్ళు కరెక్ట్ టైంలో చూపించలేకపోయారని చెప్పి వాళ్ళకి డబ్బులు రాలేదు. ఆయన పేషెంట్ కూడా, సో పాపం చాలా పేదవాళ్ళు. సో దానికని ఆయన ఇబ్బంది పడుతుంటే మేము చెప్పాము అప్పుడు చేసిస్తాము గవర్నమెంట్ వచ్చినాక అని చెప్పి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు 500,000 చిల్లర చెక్ తెప్పించి ఆయనకి ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా దానికి సరిగా స్పందించి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సక్రమంగా. సో ఈరోజు ఆయనకి ఆ చెక్ అందజేయడం జరిగింది. సోదరి సోదరులారా, అధికారం అనేది ఒక ఆభరణంలా కాకుండా ప్రశాంత్ అక్క వచ్చిన తర్వాత ప్రజాసేవ ఎలా ఉంటుంది అనేది కోవూరు ప్రజలకి, పేద ప్రజలకి గడప గడపన ఈరోజు తెలియజేస్తుంది. దానికి ఉదాహరణగా మా దామరమడుగులో గత 4 సంవత్సరాల నుంచి రోడ్డు వెండింగ్లో పోయి ఉంటే పద్మనాభాయ్ అనే అతనికి 2 సార్లు పెరాలసిస్ కూడా వచ్చి చెన్నైలో ఆపరేషన్ కూడా చేయించుకో ఉన్నాడు. అతని మాట కూడా సరిగ్గా రాదు. అయినా నిరుపేద కుటుంబం మన అర్జున్ అన్న ఎలక్షన్ క్యాంపెయిన్కి మొట్టమొదటి వచ్చినప్పుడు మొదటి పోయింది ఆ ఇంటికేను. అక్కడ అడిగాడు, అయా మాకు ఎంతోమంది అధికారులు వస్తూ ఉండరు, నాయకులు పోతూ ఉండరు, మేము ఏం చెప్పినా కూడా మా పని కావట్లేదంటే అర్జున్ అన్న ఆ రోజు దగ్గర ఒక 20 నిమిషాలు కేటాయించి మొత్తం వివరంగా తెలుసుకొని మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ పని చేపిస్తామని అన్నాడు. అదేవిధంగా అర్జున్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మమ్మల్ని గైడ్ చేసి ప్రశాంత్ అక్కకి చెప్పి, ప్రశాంత్ అక్క 4 సంవత్సరాలు జరిగింది ఒక్క ఫోన్ కాల్తో ఆర్డీఓకి ఫోన్ చేసి ఆ చెక్కుని తెప్పించి ఎటువంటి రూపాయి కూడా లంచం ఇవ్వకుండా, ఎవరికైనా ఇచ్చారు లంచాలు, ఒక్క రూపాయిలో కూడా ఎవరికి ఇవ్వకుండా అంత నిజాయితీగా ప్రశాంత్ అక్క ఎలక్షన్లో ఏదైతే మా దామరమడుగులో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ గుర్తుపెట్టుకొని మరీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా చేసుకుంటా పోతుంది. దీనికి మా ప్రశాంతకి మన దామరమడుగు టీడీపీ తరఫున, అదేవిధంగా దామరమడుగు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. ఇదే సహకారం మా దామరమడుగు ఆడబొడుచుగా మా ప్రశాంత్ అక్క మా కండదండలుగా మా పేద ప్రజలకు అండగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. సార్, మాది దామరమడుగు గ్రామం. 2017-18లో NH-67 రోడ్ ఎక్స్టెన్షన్లో మా పొలం 22 సెంట్లు తీసుకున్నారు. కానీ అది గత పేపర్లు మా పేరు మీద లేనందున, మా తాతగారి పేరు మీద ఉన్నాయి. అవన్నీ మార్చుకోవడానికి టైం పట్టింది. కానీ గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోకుండా అలాగే జరిగింది. మేడం వచ్చాక మాకు బాగా చేసిచ్చారు. వీళ్ళ ప్రభుత్వం చాలా బాగుంది. మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందు కారణంగా. 5,71,000 చెక్ వచ్చింది. 22 సెంట్స్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. 22 సెంట్స్ 22 సెంట్స్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.